కృష్ణా జిల్లా నందిగామ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో మంత్రి దేవినేని ఉమ ఎంపీ కేసినేని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. నందిగామ మండలం చందాపురం గ్రామ సమీపంలో 45 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న ఎత్తిపోతల పథకాన్ని మున్సిపాలిటీ పరిధిలోని 2900 మంది లబ్ధిదారులకు G+3 ఇళ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. నందిగామ శివారు అనసాగరం కాపు కార్పొరేషన్ ద్వారా 92 మంది మహిళలకు ఉచితంగా మంజూరైన కుట్టు మిషన్లను పంపిణీ చేసి అనంతరం రైతు బజార్లో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టి రాష్ట్రంలో సాగునీటి కష్టాలు తీర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం తమదని అన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే ప్రభుత్వం తెలుగుదేశ ప్రభుత్వం అని అన్నారు. కాపు కార్పొరేషన్ ద్వారా కాపులకు అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. ఈ సందర్భంగా ఎంపీ కేసినేని మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే ప్రభుత్వం తెలుగుదేశ ప్రభుత్వం అని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు చంద్రబాబు నాయుడు ఆపద్బాంధవుడుగా ఉన్నారని, అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. బాధని తొలగించుకోవడానికి, కళలు సాకారం చేసుకుని ఇళ్ల నిర్మాణం చేపట్టడానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగిన ఈ రోజు దినం పేదల పాలిటీ వరం. ఇలాంటి వరాలు ఇచ్చే దేవుడు మనకి ఇన్నాళ్ళకి సత్కరించి మనకి స్థలం కొనిపెట్టి ఈ స్థలంలో ఇల్లు నిర్మాణం చేసి వెంటనే మనకు అందించడానికి ప్రభుత్వం నిన్న టెలికాన్ఫరెన్స్ లో వీలున్నంత వరకు ఏ బాధ వచ్చినా వెంటనే ఫోన్ ద్వారా నాకు తెలియజేయాలి. పొందుపరచడం జరిగింది. ఉమా గారు జేఎన్ గారు కాలేజీలో విజయవాడలో కట్ల మీద ఉన్నటువంటి ఇళ్ళని కూడా మరి తీసేసినప్పుడు పొందుపరలన్నీ అటవేసి రోడ్లకు అటవేసి పేదవారికి మంచి బిల్డ్ ఇవ్వాలంటే అక్కడ ఇస్తే వాళ్ళు చాలా ఆనందంగా, ఎందుకంటే ఒక హాస్పిటల్ ఫెసిలిటీ దగ్గర నుంచి ఒక షాపింగ్ మాల్ దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి కొనుక్కోవడానికి బైక్ ఎక్కడ లక్షల ఇళ్ళు దాదాపు 6 లక్షల ఇళ్ళు పేదవాళ్ళకి ఇవ్వడం అంటే 6 లక్షలు అంటే ప్రతి పేదవాళ్ళకి కూడా ఒక ఇల్లు ఉండాలనేది కోరిక. అట్లాగే ఒక మంచి కాలనీ, పేదవాళ్ళు ఆషమాషీలు ఉండకూడదు, ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు. ఒక చక్కటి వాతావరణంలో ఒక దళితుల కుటుంబం ఎట్లా ఉంటుందో దానికంటే మంచి వాతావరణంలో పేదవాళ్ళకి ఇల్లు ఉండాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. ఎందుకంటే మనం చూస్తాం ఇప్పుడు విజయవాడలో చూస్తే ఏ ఖాళీలో కూడా బాగా జరిగిన ఖాళీలో కూడా అత్యంత రద్దీ ఉండే రోడ్డు, మరి
ఆ రోడ్డు కూడా 80 అడుగులు ఉంది. అటువంటి ఇప్పుడు మన కాలనీలో ఎక్కడ చూసినా కూడా 60 అడుగులు పైన రోడ్లు వేసి మరి అత్యంత చక్కగా డ్రైనేజీలు కానీ అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కానీ షాపింగ్ కాంప్లెక్స్ కానీ మీకు అవసరమైనటువంటి అనేక రకాలైనటువంటి యుటిలిటీస్ అన్ని కూడా మరి దీంట్లో పెడతామంటే నిజంగా కూడా ఒక గొప్ప వాళ్ళు ఉండే కాలనీ కంటే లైన్లు ఉండే కాలనీ కంటే కూడా ఈ కాలనీ అత్యద్భుతంగా వస్తుండడంలో ఎటువంటి సందేహం లేదు. మన ఉమ్మగారి నియోజకవర్గంలో జక్కంపూడి జేఎన్ఆర్ హౌసింగ్ కాలనీలో మనం చూస్తే విజయవాడలో ఎక్కడైనటువంటి వెడల్పోయినటువంటి రోడ్లు, డ్రైనేజీలు, హాస్పిటల్లు, షాపింగ్ కాంప్లెక్స్ అన్ని కూడా ఆ కాలనీలో ఉంటాయి. వాటర్ 15 రూపాయలు ఘనత వర్షాలు ఇచ్చిన అటువంటి ఘనత కూడా అయిందే. దాంట్లో భాగంగా ఇవాళ పేదవాళ్ళందరికీ ఇళ్ళు ఇవ్వాలి, అన్నగారి కోరిక నెరవేర్చాలి, పేదవాళ్ళ కలవాలనే మరి పార్టీకి ముఖ్యం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ పెద్ద కార్యక్రమం తీసుకున్నారు. రాష్ట్రం అంతా కూడా ఇవాళ ఇందాక ఆయన చెప్పారు ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు 500 రూపాయలకి కేవలం 500 రూపాయల కంటే ఒక చక్కటి ఇళ్ళు నిర్మించుకోవడం అంటే ఈ దేశంలోనే కూడా ఎక్కడ సర్వా 500 రూపాయలు కడితే 1.5 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తాయంటే మీకు కొంత బ్యాంక్ లోన్ ఇప్పిస్తే మీరు పెట్టే ఆస్తి బ్యాంక్కి వెళ్తే 500 రూపాయలతో మీరు వచ్చి ఇక్కడ ఆపరేషన్ చేయవచ్చు. ఈ భారతదేశంలో ఎక్కడా కూడా ఈ ఫెసిలిటీ ఇంతవరకు లేదు. మేము అనేక రాష్ట్రాల్లో తిరుగుతూ ఉంటాం, ఎక్కడా కూడా ఇటువంటి అవకాశం లేదు, ఫెసిలిటీ కూడా లేదు. మన పక్క రాష్ట్రంలో ఒక ఆయన చూసాం ఎప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి మీద మన పక్క మన రాష్ట్రం మీద ఎప్పుడైనా ఎలక్షన్ ముందు నుంచి చెప్తున్నాడు 2 బెడ్రూమ్లు వెళ్ళిస్తా, 2 బెడ్రూమ్లు వెళ్ళిస్తా అన్న అని. ఒక్క బెడ్రూమ్ ఒక్క ఇల్లు కూడా ఎంతటి ఇచ్చినటువంటి పాపను పోవా, శంకుస్థాపన చేసినటువంటి పాపను పోవా. మరి అటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నీళ్ళు వచ్చే విధంగా జూన్ లో జూలైలో అన్ని గ్రామాలకు నీళ్ళు వచ్చే విధంగా కార్యక్రమాలు తీసుకున్నారు. మొదటి దశగా అక్కడ పంపు ఇక్కడ పంపు పెట్టి నాకు జనవరి కల్లా జనవరి చివరి కల్లా నీళ్లు చూపించాలని మా అధికారులకు ఆదేశాలు ఇచ్చాను. మీ అందరి ఆశీస్సులతో మీ అందరి సహకారంతో ఆ పనులు పూర్తి అవ్వాలని పూర్తి చేసుకోవాలని మీరందరూ సహకారం ఇచ్చి దగ్గరుండి క్వాలిటీ పనులు బాగా పనిచేయించుకోవాలని. రేపు సీజన్ కూడా నీళ్లు వచ్చేస్తే డైరెక్ట్ గా 5000 ఎకరాలు, ఇండైరెక్ట్ గా 5000 ఎకరాలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో బావుల్లో బోరుల్లో కృష్ణమ్మ తల్లి నీళ్ళు వస్తాయి. నీళ్ళు వచ్చే లోపల కృష్ణమ్మ తల్లి స్వర్గీయ దేవినేని వెంకటరమణ గారి కళ, స్వర్గీయ తల్లిరమణ ప్రమాణ గారి నాన్నగారి చేతుల మీద మా చేతుల మీద స్వామి చేతుల మీద మీ అందరూ చివరికల్లా స్కీమ్ అన్ని గ్రామాలకి నీళ్లు వచ్చే విధంగా జూన్ లో జూలైలో అన్ని గ్రామాలకు నీళ్లు వచ్చే విధంగా కార్యక్రమాలు తీసుకున్నారు. మొదటి దశగా అక్కడ పంపు ఇక్కడ పంపు పెట్టి నాకు జనవరి కల్లా జనవరి చివరి కల్లా నీళ్లు చూపించాలని మా అధికారులకు ఆదేశాలు ఇచ్చాను. మీ అందరి ఆశీస్సులతో మీ అందరి సహకారంతో ఆ పనులు పూర్తి అవ్వాలని పూర్తి చేసుకోవాలని మీరందరూ సహకారం ఇచ్చి దగ్గరుండి క్వాలిటీ పనులు బాగా పనిచేయించుకోవాలని. రేపు సీజన్ కూడా నీళ్లు వచ్చేస్తే డైరెక్ట్ గా 5000 ఎకరాలు, ఇండైరెక్ట్ గా 5000 ఎకరాలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో బావుల్లో బోరుల్లో కృష్ణమ్మ తల్లి నీళ్ళు వస్తాయి. నీళ్ళు వచ్చే లోపల కృష్ణమ్మ తల్లి స్వర్గీయ దేవినేని వెంకటరమణ గారి కళ, స్వర్గీయ తల్లిరమణ ప్రమాణ గారి నాన్నగారి చేతుల మీద మా చేతుల మీద స్వామి చేతుల మీద మీ అందరూ